వేణుగోపాల్ గారు 1 మినిట్, నా మాట వినబడుతుందా మీకు క్లారిటీగా? వేణుగోపాల్ గారు సార్, నేను అడిగేది వ్యాక్సినేషన్ల కోసం కాదు, మీ పార్టీ అధికారంలోకి ఏ విధంగా వచ్చిందని కాదు, ఆ రోజు మీరు బాయ్కాట్ చేశారని కాదు. ఒక నాయకుడిగా, ఒక నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఏంటి, మీ వ్యక్తిగత అభిప్రాయం చెప్పండి. ఈ ఒక్క మీద ఈ ఒక్క క్వశ్చన్కి నాకు ఆన్సర్ చెప్పండి చాలు. మీరు సార్ టీవీ ఛానల్లో బాగా డిబేట్లు చేస్తున్నారు చేస్తున్నారు, మిమ్మల్ని పదే పదే విమర్శిస్తా ఉంటే రాజకీయ నాయకుల లక్షణం అది. మీరు సరిగా చేయడం లేదు, మీ డిబేట్లు సరిగ్గా కండక్ట్ చేయడం లేదు, మీరు తప్పుదోవలు పట్టిస్తున్నారు, మీరంతా లాలూచి పడిపోతున్నారు అని ఇలా మాటలు దానికి బూతులు సమాధానం కాదు సార్. ప్రతి ఒక్క ఒక పక్క చంప చూపిస్తే ఇంకో చంప చూపించేదానికి ప్రభుత్వం రెడీగా ఉంది. కానీ మీరేం చేస్తున్నారు, అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపకూడదు, అసెంబ్లీలో ఏం చర్చకు రాకూడదు, అసెంబ్లీ ఎంతసేపు ఏదో ఒక విమర్శల ప్రభుత్వంతో ఒక పరిత వేయాలనే దానితో పోకటతో మీరు పోతా ఉంటే, మీరు రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటే ఎంత ఎంత ఓపిక సహనంతో భరిస్తారు సార్? రెచ్చగొట్టే మాటలు అంటే వ్యవస్థకు సంబంధించి, సిద్ధాంతాలకు సంబంధించి, పాలసీలకు సంబంధించి, పాలసీలకు సంబంధించి మాట్లాడినప్పుడు పాలసీలకు సంబంధించి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది, ఆ నాయకులకు ఉంటుంది, లేకపోతే ఆ శాఖల మంత్రులకు ఉంటుంది. మంత్రులే సాక్షాత్తు భాషను మర్చిపోయి మాట్లాడుతుంటే మిగిలిన వాళ్ళు ఏమంటారు? దాన్ని మీరు సమర్థించుకుంటున్నారా? మంత్రుల భాషను మీరు సమర్థించుకుంటున్నారా? పోనీ ప్రతిపక్షాలు విమర్శించి అనుకోండి, ప్రతిపక్షాలు ప్రభుత్వ చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను దుయ్యబట్టే అనుకోండి, ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాల మీద మచ్చవేసే పని చేస్తున్నాయి అనుకోండి, ప్రతిపక్షాలుగా ప్రభుత్వాన్ని పక్కదారి పట్టించడానికి చేస్తున్నాయి అనుకోండి, ప్రభుత్వంలో ఉన్న నాయకులు మర్చిపోతారా? బూతులే ఆన్సరా? ఎంత ఓర్పు ఎంత సహనంతో సమాధానం చెప్తా ఉన్నా కూడా ఎంతసేపు బురద చల్లుతా ఉంటే వాళ్ళ ఎల్లో మీడియా, వాళ్ళ ఎల్లో పత్రికలు, వాళ్ళ ఎల్లో ఛానళ్ళు, అదే విధంగా ఎల్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళందరూ రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే ఎంత ఓపిక సహనంతో సమాధానం చెప్పినా కూడా ఏ విధంగా సార్ మా ఒక వ్యక్తికి అంత ఇది ఉంటుంది? మనం కూడా ఒక ఉంటాము, ఇప్పుడు ఒకసారి రెండు సార్లు ఏదో రెచ్చగొడితే మనం సగం ఉంటాం. పదే పదే అసెంబ్లీ స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు పది మీకు వచ్చినప్పుడు మీకు టైమింగ్ వచ్చినప్పుడు మాట్లాడే టైమింగ్ వచ్చినప్పుడు మీ సబ్జెక్టు గురించి మాట్లాడకుండా ఎంతసేపు విమర్శలు చేసి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతుంటే మా ఇద్దరు మనిషి దగ్గర నుంచి కూడా ఏమొస్తుంది సార్? అదే ఫలితం వస్తుంది. మనం సమాధానం రప్పించుకోవాలి. మీరు ఏ రోజు సబ్జెక్టు సంబంధించి సమాధానం అందించలేదు. సమాధానం రప్పించుకోవాలి. మీరు ఏ రోజు సబ్జెక్టుకి సంబంధించి సమాధానం అందించలేదు కాబట్టి వాళ్ళ సబ్జెక్ట్ మీద మాట్లాడతారు. వాళ్ళ సబ్జెక్టుకి సంబంధించి వాడి అడిగినప్పుడు కూడా ఏ రోజు దానికి ఖచ్చితంగా జరుగుతున్న ఈ విధానం ఇది, జరుగుతున్న పద్ధతులు ఇవని ఏ రోజు సమాధానం ఇవ్వలేని పరిస్థితుల్లో కూడా మంత్రులు ఉన్నారని వాళ్ళంటున్నారు. రైట్, 1 మినిట్ అండి. మనతో పాటు జనసేన నుంచి సురేష్ బాబు గారు జాయిన్ అయ్యారు. సురేష్ బాబు గారు నమస్తే. సురేష్ బాబు గారు మీ ఆడియో మ్యూట్ లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలు సార్ సార్ పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారాలు సార్. చెప్పండి సార్. ఈరోజు ఒక్క విషయం సార్, నేను అంటే చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు, అందులో జర్నలిస్ట్ పెద్దలు మీరున్నారు. అసెంబ్లీ అంటే ఒక దేవాలయం లాంటిది సార్. ప్రజలందరూ కూడా మనల్ని పరిపాలించేటువంటి నాయకులు ఏ విధంగా మాట్లాడుతున్నారు అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరు చూస్తూ ఉంటారు సార్ ఈరోజు చిన్నపిల్లల దగ్గర నుంచి. అయితే ఈ యొక్క అసెంబ్లీలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజా నాయకులు మరి వాళ్ళకు వచ్చినటువంటి లాంగ్వేజ్ ఏంటి అంటే బూతులు. ఎవరినైతే బూతులు ఎక్కువగా మాట్లాడితే వాళ్ళకి పదవులు వచ్చేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆలోచనతో ఉన్నారు సార్. సార్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి, నాకు ఓటుకు వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను సార్. ఇప్పుడు మరి గత 2 సంవత్సరాల నుంచి అయితే బూతుల వర్షం మీద బూతుల వర్షం కురిపిస్తూ ఉన్నారు సార్. సార్ ఒక పిల్లవాడు తల్లిదండ్రుల దగ్గర ఏదైనా ఒక బూతు మాట్లాడితే ఏం చేస్తారు సార్? మీరే చెప్పండి సార్. మందలిస్తారు, ఖచ్చితంగా మందలిస్తారు తల్లిదండ్రులు. అవునా కాదా సార్? ఈరోజు ఒక ప్రజానాయకుడు అయ్యండి, ఎవరైనా సరే సార్, ఈవెన్ నేనైనా సరే, నేను తప్పు చేస్తే మా అధ్యక్షులకు వస్తుంది సార్ చెడ్డపేరు. ఒక కార్యకర్త ఒక మిస్అండర్స్టాండింగ్ తో ఒక మహిళను దూషించినా సరే ఆ మచ్చపోయి మా అధ్యక్షుడి మీద పడుతుంది సార్. అలాంటిది ప్రజానాయకుడు అయ్యండి, ఒక ముఖ్యమంత్రి గారు అక్కడ జరిగేటువంటి సిచ్యువేషన్ చూస్తూ నవ్వుతున్నారు అంటే మరి ఇంతకంటే సిగ్గుచేటు ఏముంది సార్?
సార్ సీనియర్ నాయకులను చూసి అసెంబ్లీలో జరిగే సమావేశాలను చూసి భావితరాలు ఏం నేర్చుకోవాలి సార్ ఏం నేర్చుకోవాలి చెప్పండి సార్ వాళ్ళని సీనియర్ నాయకులను చెప్పండి చెప్పండి మేము ఏం నేర్చుకోవాలి మీకులాగా మేము కూడా బూతులు మాట్లాడాలా రోడ్డు మీదకి వచ్చి ఎంత సిగ్గుతో కూడిన విషయం సార్ ఈ రోజు రచ్చబండ్ల మీద కూర్చొని నవ్వుకుంటున్నారు సార్ అసెంబ్లీలో చెప్పులతో ఇసురుకోవడం బూతులు మాట్లాడుకోవడం తెలియని పిల్లలకు కూడా మీరు బూతుల విషయాన్ని తెలియజేస్తున్నారు సార్ అంటే ముఖ్యమంత్రి గారు గతంలో చెప్పారు నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్ ఇంటర్ ఫస్ట్ క్లాస్ డిగ్రీ ఫస్ట్ క్లాస్ అయితే ఏముంది సార్ ఉపయోగం క్రమశిక్షణ లేనటువంటి పరిపాలన వ్యవస్థలో ఎన్ని డిగ్రీలు చేసి ఎంత ఫస్ట్ క్లాస్ వస్తే ఉపయోగం ఏముంది సార్ మీరు చెప్పండి సార్ జనసేన నాయకులు వేదాల వల్ల వేణుగోపాల్ గారు వన్ మినిట్ అంటాడు మొత్తం అన్ని పార్టీలు ఒకరే కదండి అన్ని పార్టీలు అందరూ వేదాలే వల్లిస్తున్నారు అసెంబ్లీ సాక్షిగా కూడా వేదాలే వల్లిస్తున్నారు ఆ వేదాలను చూసి రాష్ట్ర ప్రజలు కూడా నవ్వుకుంటున్న పరిస్థితులు కూడా ఉన్నాయి శ్రీరామ్ గారు అంటే గతంలో మీరు చెప్పినట్టుగా గతంలో పూర్వం ఎవరైతే ఉన్నారో పెద్ద నాయకులు సీనియర్లు కూడా వాళ్ళు మాట్లాడుకునే భాష కానీ వాళ్ళ విమర్శించుకునే విమర్శ కానీ చాలా చక్కగా ఉండేది అంటే రాను రాను అని ఈ జనరేషన్కి వస్తులోకి ఇలా అయితే వచ్చే రోజుల్లో అది ఇంకా మారిపోయి కొట్లాట స్థాయికి కూడా రావచ్చని అనుమానాలు కూడా లేకపోలేదు ఖచ్చితంగా అది అవుతుంది ఇందాక కూడా నేను వాజ్పేయి గారి గురించి చెప్పాను కదా వాజ్పేయి గారు విమర్శిస్తుంటే అందరూ నన్ను విమర్శించాలని కోరుకునే వాళ్ళు అంటే చాలా మంది ఎందుకంటే ఆయన విమర్శ కూడా నవ్వుతూ చేస్తారు దాంట్లో కవితాత్మకంగా చేస్తారు అది హృదయంగా ఉంటుంది విమర్శ కూడా హృదయంగా ఉంటుంది మనకి ఎవడైతే తిట్లు తింటున్నాడో ఆ తిట్లు తినేవాడికి కూడా వినసొంపుగా ఉంటుంది భలే అన్నాడు కరెక్టే కదా అనిపిస్తుంది అనమాట వినడానికి కూడా ఇంకోసారి సరదాగా ఉంటుంది అలా ఉండాలి విమర్శ అంటే అలా ఉండాలి సద్విమర్శ ఉండాలి నిజంగా కూడా అక్కడ తప్పు జరిగినప్పుడు దాన్ని విమర్శించాలి అంటే చెప్పేందుకు ఒక విధానం ఉంటుంది ఆ విధానం అనేది లేకుండా దిగజారుడు రాజకీయం మాట్లాడతాము అంటే దానికి ఎవరు మాత్రం ఏం చేయగలుగుతారు మనం విదేశాల్లో కొన్ని చోట్ల చూసాం మనం వేరే వేరే అసెంబ్లీల్లోనూ పార్లమెంట్ లోనూ కొట్టుకోవడం మనం చూసాం కుర్చీలతోటి కొట్టుకోవడం ఇంకా అదొకటి మిగిలిపోయింది ఇంకా మనకి అంటే ఇవి మన వైసీపీ నాయకులు ఎన్నో చెప్తున్నారు అవతల వాళ్ళు మరి అసెంబ్లీలో రెచ్చగొడితే మరి ఎంత దాకా అని ఓపిక పెడతామండి అన్నారు కరెక్ట్ పోనీ అది కూడా కరెక్టే అనుకుందాం అది కూడా కరెక్టే అనుకున్నా కూడా మన అసెంబ్లీలో అసలు ప్రతిపక్షమే లేదు ప్రతిపక్షమే లేని అసెంబ్లీలో అంతా ఆవేశపడిపోయి అన్ని బూతులు తిట్టేసి ఎవరిని తిడుతున్నారు లేని ప్రత్యర్థి మీద ఎదురుకుండా లేని ప్రత్యర్థి మీద కెమెరాల ముందు కెమెరాల కోసం అన్ని తిట్లు అన్ని శాపనార్థాలు అవి అవసరమా ఇది ఆలోచించాలి తిట్టిన వాళ్ళు ఆలోచించాలి వాళ్ళకి అది కరెక్టే ఎదురుకుంటా ప్రత్యర్థి లేనప్పుడు కూడా కోపం వస్తుంది అంటే దీంట్లో ఎదురుకుంటా ప్రత్యర్థి లేనప్పుడు కూడా కోపం వస్తుంది అంటే అదే విచిత్రం ఎదురుకుండా ఇప్పుడు నిన్న విచిత్రం ఏంటంటే మాక్ అసెంబ్లీ తెలుగుదేశం వాళ్ళు మాక్ అసెంబ్లీ పెట్టారు దానిపై వీళ్ళు వైసీపీ వాళ్ళు వచ్చి ఏమన్నారంటే అదంతా సురభి నాటకం లాగా ఉంది ఆనా ఎన్టీ రామారావు గారు సావిత్రి వీళ్ళందరూ అక్కడ కనబడ్డారన్నారు మరి అసలు ప్రత్యర్థే లేని చోట ఇన్ని అంతా వేసపడిపోయి అన్ని బూతులు తిట్టి కెమెరాల కోసమే కదా ఇంత బాధించబడింది ఇంత బాధపడిందో మరి ఆయనకి ఏం అవార్డు ఇవ్వాలి మనం కాబట్టి ఏంటంటే ఎవరు తక్కువ తినలా దీనిలో తక్కువ తిన్న వాళ్ళు ఎవరు లేరు అయితే ఈ తిట్టిన వాళ్ళకన్నా కూడా నా బాధ ఏంటంటే అసెంబ్లీ స్పీకర్ ఆయనే చేస్తున్నాడు మొత్తం అంతా తిట్లన్నీ అయిపోయిన దాకా ఉండి అన్ని కూడా ఆయన కూడా హ్యాపీగా వినేసి అన్ని తర్వాత ఆయన ఏదో ఎవరైతే తిట్టారో ఆయనే నా దాంట్లో ఉంటే ఒకవేళ ఉంటే అంటే భలే చెప్పావయ్యా బాగా చెప్పావయ్యా బాగా నువ్వు చాలా వివేకవంతుడివి నువ్వు కాబట్టి నువ్వే చెప్పావు కాబట్టి నేను చేస్తున్నాను ఆయన చెప్పేదాకా నా దాంట్లో పచ్చి బూతులు ఉన్నాయండి వాటిని మీరు తీసేయండి అని చెప్పేదాకా అసలు అసెంబ్లీ స్పీకర్ కి బూతులు ఉన్నాయని తెలీదా అసభ్య పదజాలం ఉందని తెలీదా ఆవేశంగా మాట్లాడే పదజాలం ఉందని తెలీదా అసలు అసెంబ్లీ స్పీకర్ ఆ స్థానంలో కూర్చున్నది దేనికి అసెంబ్లీ స్పీకర్ కూర్చున్నది ఎవరు చెప్పినా అదంతా వినడానికి కాదు ఆయన కూర్చుంది ఇందాక నేను ఏదైతే పార్టీల విషయంలో పార్టీ అధినాయకుడి గురించి చెప్పానో అసెంబ్లీలో పూర్తిగా ఆ అసెంబ్లీ మొత్తాన్ని ప్రతిపక్షంతో సహా ప్రతిపక్షాలని అధికార పక్షాన్ని రెండింటిని సమన్వయం చేసి ఎక్కడన్నా ఎవరికన్నా ఇబ్బందులు వస్తే వాటన్నిటినీ పరిష్కరించి ఎక్కడన్నా ఎవరైనా ఆవేశపడితే వాటిని వాళ్ళని అక్కడికి ఆపి బావు ఇవి రికార్డులోకి వెళ్ళటం లేదు అని చెప్పి ఇదంతా చేయవలసిన బాధ్యత సమన్వయం చేయవలసిన బాధ్యత లీడర్షిప్ చేయవలసిన బాధ్యత స్పీకర్ది ఆయనే చూస్తూ ఊరుకుని ఆహా
హృదయంగా ఉంది, ఏదో పురాణం వింటున్నట్టు లేదంటే ఏదో హరికథ వింటున్నట్టు ఇలా మట్టితో కూర్చొని వింటామంటే ఏంటది? అది అసలు అసెంబ్లీనా? వాళ్ళని స్పీకర్లు అనాలా? మన స్పీకర్ల వ్యవస్థ ఎట్టుపోతుంది, మన పార్టీల వ్యవస్థ ఎట్టుపోతుంది, మన నాయకుల వ్యవస్థ, రాజకీయ నాయకుల వ్యవస్థ ఎట్టుపోతుంది? చాలా బాధాకరంగా ఉంది. ఒకళ్ళు ఈ అసెంబ్లీలో వీళ్ళు, బయట వాళ్ళు, లేదంటే ఈ ఇదే పార్టీకి చెందిన ఎంపీ ఆయన టీవీలో కూర్చుని ఆయన మాట్లాడడం, ఎవరు మాట్లాడినా మీసాలు తిప్పేవాళ్లే, ఎవరు మాట్లాడినా బూతులు మాట్లాడేవాళ్లే. ఈ మాత్రం మీసాలు తిప్పడం, బూతులు మాట్లాడటం, రోడ్డు మీదకి వెళ్తే మీకన్నా 100 రెట్లు మాట్లాడతారు ఒక్కొక్కళ్ళు. ఏదో పెద్ద ప్రజ్ఞను చూపిస్తున్నట్టు, విద్వత్తును, వీళ్ళ విద్వత్తును చూపిస్తున్నట్టు. కెమెరాల ముందుకు రాగానే నాకు ఇంత నాలెడ్జ్ ఉంది, బూతుల్లోనే నాలెడ్జ్, సబ్జెక్టు మీద నాలెడ్జ్ చూపించండి అసెంబ్లీ.